హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడు? మీరు బాగున్నాను అనుకుంటా. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కానీ మీకు ఫస్ట్ నేను ఒక డ్రామా పెట్టాను, ఆ డ్రామా నచ్చిందా ఏంటి? అది కాకుండా హీరో హీరోని విడిపోయాను, చాలా బాధగా ఉన్నాను అనుకుంటా. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మాస్టర్ ఉంటాడు కదా, హీరోని బంధించుంటాడు. ఇంకా హీరోని మాత్రం స్పృహలో లేకుండా అలానే పడుకొని ఉంటుంది. ఇంకా అక్కడున్న హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, దూరంగా చూసి నేను ఖచ్చితంగా బయటికి తీసుకొని వస్తాను, నేను ఫ్రీగా వదులుతానని అంటూ ఉంటాను, ప్రామిస్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. కానీ ఇన్ని ప్రామిస్లు చేస్తాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రామిస్ కూడా తీర్చలేదు. ఇంకా హీరోనే ఉంటుంది కదా లేచాక, అక్కడున్న హీరోని మాత్రం లేచాక తనని కిడ్నాప్ చేశారని కూడా తనకు తెలియదు. కానీ హీరోని మాత్రం హీరో గురించి ఆలోచిస్తుంటుంది. హీరో ఎక్కడ ఉన్నా కూడా తనకు మొత్తం ఒక మ్యాజిక్ ద్వారా తెలుస్తుంటుంది. ఇంకా హీరో ఉంటాడు కదా ఒక వాటర్లో ఉంటాడు, అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ లేపుతూ ఉంటాడు హీరో మాత్రం దగ్గర పడటంతో. అక్కడున్న వేరే ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకో అతను వచ్చి ఉంటాడు, ఎవడో కాదు రాజు గారు, ఒక ఐస్ పవర్ ఉంటుంది కదా తయారు చేసినప్పుడు, ఇద్దరు తయారు చేసి ఉంటారు సైంటిస్టులు. కానీ ఇతను ఒకడు, ఇంకొకటి వారు రాజు. ఇవి ఇంకా అక్కడ ఉన్న రాజు హీరోకి దెబ్బ తెలియదు కదా, ఆ పవర్తో మ్యాజిక్ తోటి మొత్తం మాయం చేస్తుంటాడు. అక్కడున్న వాళ్ళ లీ ఉంటాడు కదా, ఇతని పేరు లీ. ఆ లీ అక్కడున్న సైనికులు వస్తున్నాడు, రాణి వాళ్ళ సైనికులు వస్తున్నాడని తొందరగా నువ్వు ఇతన్ని తీసుకొని వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ బ్రదర్ వచ్చి అడుగుతుంటాడు, నువ్వు ఎందుకు లీ ఇక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు. నేనేమీ ఇక్కడ లేను, మామూలుగా ఉన్నాను. అది కాకుండా మా గురువు ఉన్నాడు కదా, అంత కోపం ఏం తెచ్చుకోకు, అతనితో ఫైటింగ్ చేయకు అని చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న అడుగుతూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు లీని, నువ్వు ఇక్కడ ఒక పర్సన్ చూసావా అని అంటూ ఉంటాడు. లీ అంటుంటాడు, నేను ఏమీ చూడలేదు అతన్ని అని అంటూ ఉంటాడు. లీ అలా చెప్పి వెళ్ళిపోతుంటాడు. అక్కడున్న వాళ్ళ గురువు చెప్తుంటాడు, నాకు ఎవరు దొరకలేదు అని చెప్తుంటాడు. ఇంకా అక్కడున్న గురువు మాత్రం వాళ్ళ తమ్ముడిని ఖచ్చితంగా అదే వాళ్ళ అన్నయ్యని వదిలేశాడు కావాలని అని అంటూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా నేనేమి తప్పు చేయలేదు, నాకు ఎవరు దొరకలేదని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా, హీరో ఎలా ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న మిగతా వాళ్ళు గురువు, అక్కడున్న వేరే రాణి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, నువ్వు కావాలనే కదా అతన్ని తోసేసి ఉండవు, అతనికి ఏమీ ఇక్కడ నుంచి తప్పించడానికే కదా నువ్వు ఇక్కడ చేసావు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, అన్నీ మీకు తెలిసిపోయినప్పుడు ఇంకా నా గురించి ఎందుకు అడగడం అని అంటూ ఉంటుంది. అవును నేను అన్నీ కావాలని చేశాను అతన్ని ఇక్కడి నుంచి తప్పించడానికి అని అంటూ ఉంటుంది. ఇంకా రాణికి తెలుసుంటుంది హీరోని లేచిందని. ఇంకా అక్కడున్న రాణి మాత్రం చాలా కోపం ఉంటుంది, ఎందుకంటే గురువు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాడని. ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడు చెప్తుంటాడు, ఇంత కోపం తెలుసుకున్న అవసరం లేదు, కొద్దిగా ప్రశాంతంగా ఉండు, అయినా కూడా నువ్వు చాలా చెడు పనులు చేస్తున్నావు అంటే నాకు తెలిసింది అని అక్కడున్న వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు. ఇంకా రాణికి మాత్రం చాలా కోపం వచ్చి ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడిని బాగా తిడుతూ ఉంటుంది. అక్కడున్న గురువు వచ్చి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా మీ తమ్ముడిని తిట్టకూడదు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాణి ఉంటుంది కదా, స్మైల్ చేసి చెప్తుంటుంది, నేను ఇంకోసారి మా తమ్ముడిని ఇలా తిట్టను అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడు, మీతో మాట్లాడాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడు, మా అక్కని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నానని గురు గురించి చెప్తూ ఉంటాడు. గురు మాత్రం చాలా కోపం వచ్చి వాళ్ళిద్దరిలో ఫైటింగ్ జరుగుతుంటుంది. అప్పుడే అక్కడున్న వాళ్ళ మిగతా వాళ్ళు వచ్చి ఉంటుంటాడు. ఇంకా అక్కడున్న గురువు మాట మార్చేసి ఉంటుంటాడు, నేను ఏం చెప్పానంటే మీ అక్కకి ఒంట్లో బాగోలేదు అందుకని తనని నా దగ్గర ఉంచుకున్నానని చెప్తుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక చాకుని తీయాలనుకుంటున్నాను ఉంటాడు తన పవర్తోటి. ఆ పవర్తోటి తీసినప్పుడు ఆ చాకు బయటికి రాకపోవడంతో వెనకాల ఒక ముసలాయన ఉంటాడు. ఆ ముసలాయన చూసి చెప్తుంటాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు చేసి ఆడుతూ ఉంటాడు. ఇంకా హీరో ఉంటాడు కదా, అక్కడున్న వాళ్ళ లీ ఉంటాడు కదా, తన పవర్తో మొత్తం హీరోని బాగు చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న హీరో మాత్రం లేచి హీరోని మోసం చేసినది అది ఆలోచన చేస్తూ ఉంటాడు. అక్కడున్న షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ చూస్తుంటే హీరోని ఆలోచన చేస్తుంటాడు. ఇంకా హీరో మాత్రం ట్రీ దగ్గరికి వెళ్ళి హీరోని ఎలా మోసం చేసిందా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. హీరోనితో గెలిచిన హ్యాపీ మూమెంట్స్ ఆలోచిస్తుంటాడు. ఇంకా హీరోని హీరో దగ్గర చేతిలో ఉన్న తాడు ఉంటుంది కదా, అది చాలా కోపంతో మాయం చేసి ఉంటాడు. ఇంకా అక్కడున్న హీరోని మోసం చేసింది, ఖచ్చితంగా నేను శిక్ష పడుతుంది నీకు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తుంటాడు, అంటే లీ వచ్చి చెప్తుంటాడు, నువ్వు మాకు హెల్ప్ చేయి ఆ గురువుతో ఫైటింగ్ చేయడానికి అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న లీ అనుకుంటుంటాడు, ప్రేమలో మోసం పోయాడు అందుకని చాలా బాధగా ఉన్నాడని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోని కలక అంటూ ఉంటుంది, హీరో వాటర్లోకి వెళ్ళిపోయాడని. ఇంకా తను చాలా హ్యాపీగా హీరో దగ్గరకు వస్తుంటుంది. హీరో అంటుంటాడు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తా, నన్ను ఎందుకు చంపావని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది.
ఇంకా అక్కడున్న ముసలైన అక్కడున్న వాళ్ళ రాణి వాళ్ళ తమ్ముడు ఇద్దరు గేమ్ ఆడుతుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు, నేను మా చెల్లి బయటికి వెళ్ళాము, అది కాకుండా ఫైటింగ్ చేయడానికి వెళ్ళాము. అప్పుడు అక్కడున్న గురువు కలిపాడు మాకు, అక్కడున్న గురువు మా చెల్లిని మా అక్కని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చేయను, తనని నేను ఫైటింగ్ చేయడానికి వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న ముసలైన ఇప్పుడు ఈ టైం కాదు అని అంటుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ తమ్ముడు అంటుంటాడు, ఎప్పుడు ఏ టైం వస్తుంది అని మంచి టైం అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న ముసలైన సైలెంట్ అయిపోతుంటాడు. ఇంకా అక్కడున్న ముసలైన అక్కడున్న రాణి వాళ్ళ తమ్ముడు వెళ్తున్నప్పుడు అక్కడున్న ఒక పర్సన్ కనిపెట్టుంటాడు, అతను ఎవరో కాదు లీ. ఇంకా అక్కడున్న అతని దగ్గర పవర్ఫుల్ ఒక పువ్వు ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా బటర్ఫ్లై వెళ్తానని హీరోని దగ్గర చెప్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ వద్దని ఉంటాడు. ఇంకా అక్కడున్న వెళ్ళే వాడి ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను హీరోని తీసుకొని వెళ్తుంటాడు. హీరోని అంటుంది, వద్దు మళ్ళీ నీకు ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ నేను ఖచ్చితంగా నేను తీసుకొని వెళ్తానని అంటూ ఉంటాడు. అతనికి అప్పుడే ఐస్ అటాక్ వచ్చింది. ఇంకా అతను పడిపోయి ఉంటాడు. అతను చెప్తూ ఉంటాడు, నేను ఏమి తినని తీసుకోనని కాదు, మమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న అతను బయటకు వచ్చేసి ఇంకా తనకు చాలా పవర్ఫుల్ ఐస్ అటాక్ వచ్చి చలేస్తుంటాడు. ఇంకా అక్కడున్న బటర్ఫ్లై అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంటాడు. ఇంకా బటర్ఫ్లై అంటుంది, నేను వెళ్తాను అని అంటుంటాడు. అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ అంటుంటాడు, నువ్వు వెళ్ళడానికి కుదరదు, నేను రావద్దు అని చెప్పింది అని అంటూ ఉంటాడు. ఇంకా బటర్ఫ్లై ఆగిపోతుంది. ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ ప్రామిస్ చేస్తుంటాడు, నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను, ఇక్కడి నుంచి విడతీసి నేను ఫ్రీగా వదులుతానని అంటూ ఉంటాడు. కానీ ఇన్ని ప్రామిస్ చేస్తాడు కానీ ఏది ఒకటి తీర్చలేదు వాళ్ళ ఫ్రెండ్. ఇంకా అక్కడున్న రాణికి తెలిసింటుంది, అక్కడున్న రాజు ఉంటాడు కదా వాళ్ళ కొడుకు వచ్చింటుండడు. ఇంకా అక్కడున్న రాణికి మాత్రం చాలా కోపం వస్తుంది, హీరోని దగ్గరికి వెళ్ళి టార్చర్ చేస్తుంటుంది. అసలు నువ్వు ఇక్కడ నుంచి పారిపోవడానికే కదా ట్రై చేస్తావని అంటూ ఉంటుంది. హీరోని మాత్రం ఆ టార్చర్ నార్మల్గానే అనిపిస్తుంటుంది. ఇంకా అక్కడున్న హీరోని మాత్రం టార్చర్ ఎక్కువ అయిపోయిన వల్ల తన రూపం మారిపోయి ఉంటుంది. ఇంకా నైన్ టైల్ పవర్ తోక ఉంటుంది కదా, నక్క రూపం వచ్చింటుంది. ఇంకా హీరోని మాత్రం తన కోపం తట్టుకోకుండా ఆ రాణి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆ రాణి మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇంకా అక్కడున్న మాస్టర్ ఉంటాడు కదా, వస్తూ ఉంటాడు, హీరోని బంధించుంటాడు. ఇంకా అక్కడున్న మాస్టర్ చెప్తుంటాడు, తనని ఇంకోసారి అటు చేయకూడదు, బాధ పెట్టద్దు అని అంటుంటాడు. ఇంకా అక్కడున్న రాణికి మాత్రం చాలా కోపం వస్తుంటుంది. ఇంకా అక్కడున్న మాస్టర్ ఉంటాడు కదా, చెప్తుంటాడు, నువ్వు ఇంకోసారి ఇలా చేసావనుకో ఊరుకోనని అంటుంటాడు. అక్కడున్న రాణికి మాత్రం ఇంకా కోపం వస్తుంటుంది. ఇంకా హీరోని అంటుంది, నన్ను వదిలేచ్చు కదండి, మీకు నాతో ఏం అవసరం అని అంటూ ఉంటాడు. నీకు తెలీదు అసలు నీ గురించి, నువ్వు ఒక రూపం నీది నక్క, ఒక రూపం మనిషి, ఎంత పవర్ ఉందో తెలుసా నీ దగ్గర అని అంటూ ఉంటాడు. నువ్వు ఒకవేళ హీరోని అంటుంది, నేను చనిపోతాను కదా అని అంటుంటే, నువ్వు చనిపోయినా కూడా నీ రూపం మాత్రం నేను తీసుకుంటానని అంటుంటాను, నీ పవర్ నా దగ్గర తీసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం హీరో గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడున్న రాణికి మాత్రం జెల్సీగా అనిపిస్తుంది, ఎందుకు అక్కడున్న మాస్టర్ ఉంటాడు కదా హీరోని వీళ్ళిద్దరు దగ్గరగా ఉండడం వల్ల. ఇంకా రాణి ఉంటుంది కదా అక్కడున్న మాస్టర్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న రాణి ఉంటుంది కదా, రాణి వేరే డ్రెస్ వేసుకొని చంద్రముఖిలాగా డ్యాన్స్ చేస్తుంటుంది అక్కడున్న మాస్టర్ దగ్గర. ఇంకా అక్కడున్న మాస్టర్ ఉంటాడు కదా, పియానో వాయిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న అంటే మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాణి ఉంటుంది కదా, రాణి తన సూపర్ డ్రెస్ వేసుకొని వచ్చింటుంది, అక్కడున్న డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అక్కడున్న మాస్టర్ ఉంటాడు కదా, ఆ డ్రెస్ చూసి ఇంకా చాలా కోపం పడుతూ ఉంటాడు. ఇంకా తను డ్యాన్స్ అయిపోయి ఆపేస్తుంటుంది. ఇంకా అక్కడున్న మాస్టర్ అంటుంటాడు, నువ్వు ఇంకోసారి ఈ డ్రెస్ వేసుకోని అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాణి అంటుంది, ఒకవేళ మీరు తనని ప్రేమిస్తున్నారు ఏంటి నన్ను కాకుండా అని అంటూ ఉంటాడు. నేను అక్కడున్న మాస్టర్ చెప్తుంటే, నేనేమి నేను తనని ప్రేమిస్తలేదు, తన దగ్గర ఉన్న పవర్ని తీసుకొని తనని చంపేస్తాను తవ్వుతానే అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాణి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రాణి ఆలోచిస్తుంటుంది హీరోని ఎలా చంపాలి, ఎలా టార్చర్ చేయాలని. ఇంకా అక్కడున్న మాస్టర్ ఉంటాడు కదా, రాణిని తిట్టుంటాడు. ఇంకా తనని సారీ చెప్తుంటాడు, నేను ఇంకోసారి ఇలా చేయనని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాణి మాత్రం, మీరేమీ అనకండి, నేను మిమ్మల్ని వదిలేశానని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాణి వెళ్ళి హీరోని ఎక్కువగా టార్చర్ చేస్తుంటుంది. హీరోని మాత్రం ఆ టార్చర్ నార్మల్గా అనిపిస్తుంది. ఇంకా అక్కడున్న హీరోని చెప్తుంటుంది, అక్కడున్న గురువుకి మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఉంది కదా అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడున్న హీరోని మాత్రం ఆ టార్చర్ నార్మల్గా అనిపిస్తుంది. అక్కడున్న రాణికి మాత్రం అలా అనేదని చాలా కోపం వచ్చి హీరోనికి మళ్ళీ ఐస్ అటాక్ ఇచ్చింది. హీరోనికి మాత్రం చాలా నొప్పి వచ్చి తనకి చలేసేస్తుంది. అక్కడున్న గురువు ఉంటాడు కదా, అతను వచ్చి ఇంకా అక్కడున్న హీరోని మళ్ళీ మామూలుగా చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం
తనకి ఐసెట్ కూడా నార్మల్గానే అనిపిస్తుంది. తను తొందరగా తట్టుకొని ఇంకా హీరోని పవర్ ఇంక్రీజ్ అవ్వడం ఆ గురువు చూస్తూ ఉంటాడు. హీరో ఉంటాడు కదా తన ఇంటికి వెళ్ళిపోతూనే ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ హీరో వాళ్ళ ఇల్లు ఉంటాడు కదా, అక్కడ ఉన్న వాళ్ళ రాజుకి ఏదో ప్రమాదం అని ఇంకా అక్కడ ఉన్న హీరో వెళ్తూ ఉంటున్నాడు. ఇంకా హీరో చాలా వీక్గా ఉన్నా కూడా వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న వీళ్ళ హీరో ఉంటాడు కదా, వాళ్ళందరితో ఫైటింగ్ చేస్తుంటాడు. అక్కడ ఉన్న హీరో వాళ్ళ రాజు ఉంటాడు కదా, అంటే ఫిష్ రాజు ఉంటాడు కదా, అతని దగ్గర ఉన్న పవర్ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ హీరో చేతిలో ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళందరితో ఫైటింగ్ చేస్తుంటాడు. ఇంకా అక్కడున్న హీరో ఆలోచిస్తుంటాడు వాళ్ళ రాజు ఏడి అని ఆలోచిస్తుంటాడు. అక్కడున్న వాళ్ళ రాజు చెప్తుంటాడు, ఇప్పటి నుంచి నువ్వు ఇదంతా చూసుకోవాలి, ఈ సముద్రంలో అందరినీ నువ్వు చూసుకోవాలని చెప్తుంటాడు. ఇంకా అక్కడున్న హీరో అడుగుతుంటాడు, మీరు ఎక్కడున్నాడని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ గురువు ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంటాడు. కానీ వాళ్ళ గురువు ఉన్నాడో బతికున్నాడో చనిపోయాడు, ఒకవేళ అక్కడున్న మాస్టర్ చంపేశాడో ఏంటో తెలీదు. ఇంకా అక్కడున్న హీరో అక్కడున్న లీకి చెప్తుంటాడు, నేను నీతోటి ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉంటానని అంటూ ఉంటాడు ఆ గురువుతోటి. హీరో ఆలోచిస్తుంటాడు హీరోని ఎలా తను మోసం చేసి తను నన్ను చంపేసిందని. కానీ హీరో మాత్రం తనని రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ మన అందరికీ తెలుసు హీరోని ఎందుకు చేసిందో, హీరోకి మాత్రం తెలియదు కదా రివెంజ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న హీరోని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాడు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరోని ఎక్కడ ఉందని ఎలా ఉందని ఆలోచిస్తుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ హీరోని ఉన్న ప్లేస్కి తను ఎంత చిన్నప్పుడు ఆడుకునేది అని అనుకుంటుంటాడు. ఇంకా అక్కడున్న ఫ్రెండ్ మిగతా ఈ ఐసెట్కి తగ్గాలంటే ఆ పవర్ మొత్తం మ్యాజిక్ నేను కనిపెట్టాలి, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ ప్రాబ్లం అవుతుందని అనుకుంటుంటాడు. ఇప్పుడే ఇద్దరు చనిపోయారు, ఇప్పుడు ఇంకో అతను మూడో అతను కూడా చనిపోతున్నాడని ఆలోచిస్తుంటాడు. ఇంకా అతను వెతుకుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ నాన్న చెప్పుంటుంటాడు, మన హీరోని ఉంది కదా 2 రూపాయలు ఉన్నాయి, తను ఏమి ఇప్పుడు చనిపోయినా కూడా ఇంకో రూపం కూడా తీయచ్చు అని చెప్తూ ఉంటాడు. ఒకటి మనిషి రూపం, ఇంకొకటి జంతువు రూపము, మనకి తెలిసినట్టే అనిపిస్తుంది. ఇంకా అక్కడున్న వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాజువారి కొడుకు ఉంటాడు కదా, ఇంకా అక్కడున్న ప్రజలు వాళ్ళందరికీ మామూలు మందు ఆ మందు కనిపెట్టాలని మొత్తం అంతా చూస్తుంటాడు. హీరోని గురించి ఏమి ఆలోచించాడు, హీరోని బాగానే ఉందని ఆలోచిస్తూ. ఇంకా రాణి వచ్చి హీరోని తోటి మాట్లాడుతుంటుంది, హీరోని బాధ పెడుతుంది. అక్కడున్న రాణి అంటుంటుంది, నీకు తెలుసు కదా అక్కడున్న ఫ్రిష్ నా దగ్గర ఒకటి ఇచ్చింది, ఇంపార్టెంట్ ఏంది, అతనితో ఒక పవర్ ఇచ్చింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న హీరోని ఇది విన్నాక నాకు అది ఇచ్చేసే ప్లీజ్ అని అంటూ ఉంటుంది, బదిలీ ఆడుతుంటుంది. అక్కడున్న రాణి నువ్వెంత అడుగు నేను మాత్రం ఇయ్యను అని అంటూ ఉంటుంది. హీరోని మాత్రం రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంటుంది. అక్కడున్న రాణి మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తొందరగా పెడతాను, అది కాకుండా 4 గంటలకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, అలానే మీకు ఏమైనా డ్రామా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ఫ్రెండ్స్, అయిపోయింది.